ఏంటి బాబు? నాన్న, నేను ఈ వాచ్ని మీకోసం మార్చేశాను. మీ అవసరానికి తగ్గట్టు మార్చేశాను. మీరు సృష్టించిన ఈ అద్భుతమైన వాచ్లో ఒక చిన్న మార్పు చేశానండి. మీ వాచ్లో ఒకరోజులోపు ముందుకి వెనక్కి వెళ్లే ముళ్ళే ఉన్నాయి. కానీ రోజుల్ని దాటి వెళ్ళగలిగే తారీఖు లేదు. నేను అది మాత్రం యాడ్ చేశాను. దీని సహాయంతో మీరు రోజుల తరబడి వెనక్కి వెళ్ళచ్చు, నెలల తరబడి వెనక్కి వెళ్ళచ్చు, ఏళ్ల తరబడి వెనక్కి వెళ్ళచ్చు. నా కోసమా? ఎందుకు బాబు? నాకొద్దులే, ఆ వాచ్ని చూసినప్పుడల్లా నా జీవితంలో నేను కోల్పోయే గుర్తొస్తున్నా. కానీ నువ్వు నా కోసం చెయ్యిద్దామనుకున్న నేను జీవత్యం అయిపోయిన రోజు, శివకుమార్ మీ అమ్మతో కలిసి చచ్చిన రోజు, వాళ్ళిద్దరిని చంపింది నేనేరా? వెళతా మళ్ళీ నేను అదే తారీఖు అదే టైంకి వెళతా. నాకు ఈ గతి పట్టించిన మీ అప్ప మీ అమ్మ ఏ నిన్ను కూడా కలిపి చంపుతా. ఈ లోకంలో ఒకే వ్యక్తిని రెండు సార్లు చంపబోయే అదృష్టవంతుణ్ణి నేనేరా? అన్నవైతే నేను శివకుమార్ కొడుకునిరా. నువ్వు ఎంత చక్కగా అబద్ధం చెప్పినా మా నాన్న ఆరోవేరు చూసినప్పుడు నాకు అనుమానం వచ్చింది. ఎరా, వాచ్ని రిపేర్ చేసేవాడు అది కరెక్ట్ గా వర్క్ చేస్తుందని చెక్ చేయరా? అందుకే నేను నిన్ననే ఈరోజు జరగబోయే చూశాను. ఆ డమ్మీ వాచ్ని నీకెందుకు ఇచ్చినా తెలుసా? 26 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలని నాకు తెలుసు, కానీ ఏ తారీఖు ఏ టైం అని నీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నేను వెళతాను, మా అమ్మ నాన్నల కోసం వెళతాను. వాళ్ళ కోసం మాత్రమే కాదు, నన్ను పెంచిన ఈ అమ్మ కోసం కూడా. Thank you.
వీరితోనే ముందు పెడతాను సార్. మూడో మలుపు దగ్గర ఒక టనల్ వస్తుంది, దాని గుండా ఇట్లా వీడితో ఇంటికి పవర్సన్ లెక్క చెప్పచ్చు. చెప్పాలనుకుంటే అదేదో మాట్లాడే వయసుకి వెళ్ళుండేవాడు కదా వీడు. వాడు మాట్లాడే వయసులో మనం వాడికి కూడా లేమా? ఇరవై ఆరేళ్ల తర్వాత మళ్ళీ నిన్ను చూడాలని ఆశతో వచ్చానురా. నువ్వు కనిపెట్టేవి ఆ అద్భుత యంత్రం యొక్క మహిమని అనుభవించొచ్చానురా శివ. ఎక్కడున్నావు?
నా గొంతు వినగానే వెళ్ళి దాక్కున్నావా? ఓ వాచ్ని చార్జెడ్డా ట్రై చేస్తున్నావా? నీ వల్ల కాదు, ఈ ఇంటి పవర్ సప్లైని కట్ చేసే వచ్చాను. శివ మై బ్రదర్, నిన్ను చూడాలని నా మనసు కొట్టుకుంటోందిరా. అవంతా నిన్ను గుండెలకి హత్తుకుని ముద్దు పెట్టి కత్తి తీసి పొడిచి పొడిచి నిన్ను చంపాలనుందిరా. ఎక్కడ ఉన్నావురా శివ? శివ, నేను నీకు చాయిస్ ఇస్తున్నాను. నువ్వు నా తప్పుడు, నా రక్తం, నాకు కావలసిన వాచ్, దాన్ని నాకు ఇచ్చేస్తే నేను నిన్ను, నీ కుటుంబాన్ని ఏమి చెయ్యను. అది తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇప్పుడు వస్తా.
రహి కాశీ, ఈసారి నేను ప్రాణాలతో వదిలినందుకు ఉపయోగపడ్డావు. మనకి వాచ్ అవుతుంది, జరిగింది చాలు, పారేసేయండి ప్లీజ్, ప్లీజ్ నా కోసం.